ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము సహజంగా గుడిలోకి వెళ్లి నమస్కారం చేసుకోవటము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా స్పెషల్ పూజలు ఉంటే కాని లేదు అంటే వీటికి కూడా కొన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది కొంతమంది తోటే అభిషేకాలు చేయించడం విషయంగా కావచ్చు అలా కూడా టికెట్ తీసుకొని కూడా లోపల గర్భగుడిలో చేయించడం అనేటువంటిది కూడా సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఆ గర్భగుడిలోకి ప్రవేశించే ముందు మరి ఆ గడపకి తప్పనిసరిగా నమస్కారం చేసుకునే మనం వెళ్తాం ఎందుకు అంటే కారణము గర్భగుడిలో ఉండేటువంటి గడప మామూలుగా మనం చేసేటువంటి ఈ చెక్కతో చేసినటువంటి గడప కాదు అది చెక్కతో చేసే గడప కాదు రాయితో చేసేటువంటి గడప రాయి అనంటే పర్వతముతో అంటే పర్వతముతో సమానము రాయి అనంటే పర్వతముతో సమానం పర్వతంతో సమానం కాబట్టి మరి ఆ రాయిని పర్వతానికి నమస్కారం చేసినంత ఫలితం ఉంటుంది భద్రుడు అనేటువంటి ఋషి భద్రము అనేటువంటి పర్వతంగాను అంటే భద్రమనే పర్వతంగాను హిమవంతుడు అనేటువంటి భక్తుడు హిమాలయంగాను నారాయణుడు అనేటువంటి భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ విధంగా ఏంటంటే భగవంతుడు ఆ భక్తుల కోసము అన్నట్టుగా మన ఆ పర్వతం నుంచి తీసుకొచ్చినటువంటి రాయి అన్న సెన్స్ తోటి అంటే అది పర్వతంతో సమానము అని గర్భగుడిలో ఉండేటువంటి ఆ రాయి ఆ గడపని మాత్రం ఆ రాయి తోటే చేస్తారుట అందుకని మరి ఆ పర్వతానికి నమస్కారం చేసుకున్నంత ఫలితం దక్కుతుంది అని చెప్పేసి ముందుగా గడపకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత గడప దాటుతారు అవతలికి గడప దాటటము అనేటువంటిది అంతరార్థం అది అంటే గడపకి నమస్కారం చేసుకునే అంతరార్థం అది ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి